శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసెట్టి అప్పల్ నాయుడు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారితో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న సమయంలో కలిసెట్టి అప్పల నాయుడు ముందుకు వచ్చి ప్రాణవాయువును అందిస్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రణస్థలం ఎచ్చర్ల లావేరు జి సిగడం మండలాల్లో గల అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా పీపీఈ కిట్స్ మాస్కులు ఇవ్వడం జరిగింది. కోవిడ్ వైరస్ బాధితులు ఆక్సిజన్ నిల్వల గురించి అపోహలు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే ప్రభుత్వ వైద్యులు సూచించిన మందులకు అవసరమయ్యే ఖర్చులు చెల్లిస్తామని ఉచితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. అదే విధంగా ఆక్సిజన్ సిలిండర్ ఉండి ఆక్సిజన్ లేకపోతే ఖాళీ సిలిండర్ ను ఆక్సిజన్ తో నింపి మీ ఇంటికే ఉచితంగా పంపిణీ చేసేందుకు మరో అడుగు ముందుకు వచ్చారు. కావున బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అందరూ కోవిడ్ నిబంధనలు పాటించి కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలని నిఖిల కలిసెట్టి విద్య వైద్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కలిసెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పొన్నాడ హెచ్ఆర్ హెడ్ క్వార్టర్ పిహెచ్సీలు ఉన్నాయి, అక్కడ కూడా సరఫరా చేస్తున్నాం. లావేరు మండలం ముర్పాక లావేరు, జీసగడ మండలం బాతువ జీసగడ హెడ్ క్వార్టరు, రణస్థలం మండలం రణస్థలం సిహెచ్సి కేంద్రం, రావాడ పాత్రపల్లి పిహెచ్సీలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. హెచ్ఆర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హెచ్ఆర్ల లావేరు జీసగడం రణస్థలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సిహెచ్సి సెంటర్లో కూడా ఆక్సిజన్ నుంచి ప్రాణవాయువు సప్లై చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పిహెచ్సికి 2 యూనిట్లు 2 సిలిండర్లు సప్లై చేసి ఆ పిహెచ్సి పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ప్రాణవాయువు ఇవ్వాలని సంకల్పించుకున్నాం. ఇది వరలో కలెక్టర్ గారికి ఉత్తరం కూడా రాసిపెట్టాం. మేము కూడా ప్రతి పిహెచ్సికి ఆక్సిజన్ తో పాటు దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేము సరఫరా చేస్తున్నాం పీపీ కిట్లతో సహా. దీన్ని అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే నియోజకవర్గం పరిధిలో ఉన్న యువత కొంతమంది డిఆర్ వలస యువత కూడా అక్కడ ఒక సిలిండర్ని కూడా కొనుగోలు చేసుకుని స్వయంగా వాళ్ళు గ్రామంలో కూడా పెట్టుకున్నారు. అలాగే వాళ్ళతో పాటు ఎవరైనా సరే సిలిండర్స్ కొనుక్కొని ఉంటే ఫ్రీ సప్లై మేము మా వాహనంతో సొంత వాహనంతో ఫ్రీ సప్లై మేము పంపిస్తాం అని సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వయంగా ఫ్యాక్టరీకి వచ్చి ప్రయాసపడకుండా మీకు సిలిండర్ ఉందని అంటే ఖచ్చితంగా మేము సరఫరా చేస్తాం మా వాహనంతో. అలాగే ఈ పిహెచ్సిలో ప్రతి సరఫరా చేస్తాం. అలాగే దాదాపు 5 నెలలు 6 నెలల వరకు ఈ ఉధృతి ఉన్నంత వరకు శాశ్వతంగా చేస్తాం. ఏదో తాత్కాలికంగా పిహెచ్సిలో పెట్టి ఆక్సిజన్ను ఏదో 2-3 వారాలకో 4 వారాలకో కాకుండా 5-6 నెలల వరకు ఇంకా అవసరం అనుకుంటే శాశ్వతంగా ఉంచే ఏర్పాట్లు చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా హెచ్ఎల్ నియోజకవర్గం సంబంధించి ఆ ఫ్యాక్టరీకి ఆక్సిజన్ ఫ్యాక్టరీకి ఎవరు వెళ్ళవసరం లేదు. మీకు ఆక్సిజన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మా టీం ఉంది, మా టీంని సంప్రదించండి, మేమే సరఫరా చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్.